ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, యేసు నామములో మీకందరికీ శుభములు. జూలై 11వ తారీఖున హెబ్రోన్ వాక్య క్యాలెండరు భాగము హెచ్కేల్ గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అంటారు. ఇంగ్లీష్లో ఐ విల్ ఓపెన్ యువర్ మౌత్ అంటాడు. టు టాక్ బిఫోర్ దెమ్, వారి మధ్యలో మాట్లాడుటకు నేను నీకు నోరును విప్పుతాను అని సెలవిస్తున్నారు. చూసారా, ఎక్కడ మాట్లాడడానికి ప్రభు అనుమతిస్తారో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ ప్రభు మాట్లాడడానికి అనుమతి ఇచ్చారో, మనకు అనుమతి ఇవ్వరో, మనము మౌనంగా, గొర్రె వలె మౌనంగా ఉండడానికి ప్రయత్నించేది కాదు, అట్లా ఉండాలి. అవసరమైన చోట అవసరమైన మాటలు ప్రభు మాకు కలుగజేస్తారు. ఇక్కడ హెజ్కేల్ గారికి చెప్తున్న మాట ఏంటి? సెరలో విడిపించుకొని వచ్చిన వారికి మాట్లాడుటకు దేవుడు హెజ్కేల్గా ప్రవాది గారిని ఏర్పరచుకొని ఆయనను సిద్ధపడుస్తున్నారు. వాస్తవంగా అంత యెరూషలేము చెదిరిపోయి కాలిపోయి ప్రజలు లేక జనులు లేక అక్కడ పశువులు, తోడేళ్ళు, నక్కలు ఇలాంటి వాసిస్తూ ఉన్న భయంకరమైన ప్రదేశంలో మళ్ళీ ప్రభు కృప చూపించి ఇజ్రాయెల్ ప్రజను విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, విడిపించుకొని వచ్చిన వారికి మళ్ళీ నీవు మాట్లాడాలి, వారిని ధైర్యపరచాలి, వారిని ప్రోత్సాహపరచాలి, వారిని నూతనపరచడానికి ప్రభు మరి హెజ్కేల్ గారిని మళ్ళీ వాడుకుంటూ వస్తున్నాడు, మళ్ళీ సిద్ధపరుస్తూ వచ్చినాడు. చూసారా, తన ప్రజలు ఆయనను విడిచిపోయి దూరమైనప్పటికీ దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఆయన స్వరం వినడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఆయన నీతో మాట్లాడుతూ ఆయన మెల్లని స్వరం ఎటు విధముగానోనైనా ఆయన నీకు వినిపిస్తారు. అందుకే ఏం చెప్తున్నారు ప్రభు, అదే 24వ అధ్యాయం 17వ వచనంలో, 24వ అధ్యాయం హెజ్కేలు 24వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్తున్నారు, తప్పించుకొని వచ్చిన వారితో స్పష్టంగా మాట్లాడదువు. ఎందుకు తప్పించుకొని వచ్చినారు, ఎందుకు ప్రభు విడిపించినారు, ఎందుకు వచ్చినారు అనేది స్పష్టంగా మాట్లాడాలి నీవు ఆయనతో, వారితో అని చెప్తున్నారు. ప్రభు విడిపించుకొని వచ్చిన వారితో మాట్లాడాలంటే విడిపించుకొని వచ్చిన వారితో మాట్లాడాలి, సరలో ఉన్న వారితో మాట్లాడాలంటే సరలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, సంతోషంగా ఆనందంగా. ఎవరు ఏ విధముగా ఏ ఒక స్థితిలో ఉంటారో వారికి తగినట్లు మాట్లాడడానికి ప్రభు మాకు శక్తి సామర్థ్యాలు ఇస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, ప్రభు కొరకు మాట్లాడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా, లేక నీవు అనుదినము జీవితంలో నీవు దేవుని స్వరం వింటూ ఉంటే, దేవుని స్వరం స్పష్టంగా నీవు గ్రహిస్తూ ఉంటే ఇతరులకి మాట్లాడడానికి దేవుడు నీకు ధైర్యం ఇస్తారు, నోరు కూడా తెరుస్తారు. దేవుని స్వరం నీవే వినకపోతే నీవు ఆయన స్వరాన్ని ఇంకొకరికి చెప్పలేవు, తీసుకొని పోలేవు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రియులారా. అందుకే ఇక్కడ ఏం చెప్తారు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఏమంటున్నారు, మాట్లాడు, వారితో మాట్లాడు, తప్పించుకొని వచ్చిన వారి మధ్యలో స్పష్టంగా మాట్లాడాలంట. ఒకసారి మనము చూసారా, అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మీ విరోధులందరూ ఎదురు మాట్లాడుటకు కాదనుటకును వీలు కాని వాక్యను జ్ఞానము మీకు అనుగ్రహించును అంటారు. ఏమేమంట, మీ విరోధులు మాట్లాడకుండా వీలు కాని వాక్య భాగము మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. అలాంటి మాటలు ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే,
అపోస్తల కార్యము 6:10 స్టీఫన్ గారి గురించి ఈ మాట రాయబడింది. ఏమని? మాట్లాడుటయందు అతడు అగపరచిన జ్ఞానము అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురుకుండా పోయిరి. వారు ఎదిరించుకుపోయినారంట. ఎవరు? ఇజ్రాయెల్ అందరూ, లేక అక్కడ దేవునికి విరోధంగా ఉన్నవారు, లేక ఆయనకి ఇష్టపడని వారు ఎదిరించకపోయినారంట. ఆయన జ్ఞానము, దేవుడు ఆయనకిచ్చిన వాక్కు ఒక ప్రేరేపణ, ఆయనకిచ్చిన ఆ నోరు ఎవరు చేయలేకపోయినారంట. అందుకే ప్రభు చెప్తారు ఏమంటే, అనేక సార్లు మేము చూస్తున్నాము, నీ నోరుని నా నోరుగా వాడుకుంటాను అంటారు ప్రభు. చూసారు? అందుకే మనం ఆ రీతిగా సిద్ధపడడానికి ఎక్కడ ఏ రీతిగా ప్రభు నిన్ను తీసుకొని పోతారో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ ఆయన స్వరం నీ వినాలి. నీ స్వరం విన్నప్పుడు ఎక్కడ మాట్లాడడానికి స్టీఫన్ గారికి జ్ఞానము ఆత్మశక్తి సామర్థ్యం ఇచ్చినప్పుడు, ఇచ్చినట్లు నీకు కూడా దేవుడు ఆ రీతిగా నడిపిస్తాడు. మాట్లాడడానికి భయం ఉంది, కలవరం ఉంది, ఇలాంటి శారీరక బలహీనంలో స్థితిలో నీవు ఉన్నట్లయితే ప్రభు వాటిని కూడా నేను విడిపించి గొప్పగా కార్యం చేస్తూ నేను తీసుకుని వెళ్తారు. ప్రభు ఆ రీతిగా సిద్ధపరచును గాక. ప్రైజ్ ద లార్డ్.